ओम शांति, ओम शांति, ओम शांति। मुरली तारीख 27 जुलाई 2022 साकार मुरली। मधुरमैन पिल्ललारा, इप्पुडु मीरु आसुरी అవగుణాలను తొలగించుకొని ఈశ్వరీయ గుణాలను ధారణ చేయాలి. తండ్రి నుండి తమ 21 జన్మల స్వరాజ్యాన్ని తీసుకోవాలి. ప్రశ్న: ఈ సమయంలో బాబా నిర్వహిస్తున్న ఏ కర్తవ్యమును పిల్లలైన మీరు కూడా చేయాలి? జవాబు: బాబా అందరికీ జ్ఞాన యోగాలను నేర్పించే కర్తవ్యాన్ని చేస్తున్నారు. ఇదే కర్తవ్యాన్ని పిల్లలైన మీరు కూడా చేయాలి. పతితులను పావనంగా చేయాలి. ఆత్మిక సర్వీస్ చేయడమే మీ కర్తవ్యం. కొంతమంది పిల్లలు శరీరం వదిలి వెళ్ళిన తర్వాత తిరిగి క్రొత్త శరీరమును తీసుకొని ఇదే పరిశ్రమను చేస్తారు. రోజు రోజుకు మీ సర్వీస్ పెరుగుతూ ఉంటుంది. పాట: ఓం నమః శివాయ, ఓం శాంతి. ఈ పాట ఇక్కడ శోభిస్తుంది, ఎందుకంటే ఇది శ్రేష్టాతి శ్రేష్టమైన శివబాబా మహిమ. రుద్రబాబా కాదు, శివబాబా. రుద్రబాబా అన్నా శివబాబా అన్నా సరైనదే, కానీ శివబాబా అని అనడం బాగుంది. మీరు కూడా శరీరాన్ని తీసుకొని కూర్చొని ఉన్నారు. శివబాబా బ్రహ్మ ద్వారా అర్థము చేయిస్తున్నారు, లేకుంటే శివబాబా ఎలా మాట్లాడగలరు? వారు చైతన్యమైన వారు, సత్యమైన వారు, జ్ఞానసాగర్లు. కనుక వారు తప్పకుండా జ్ఞానమునే వినిపిస్తారు. పరమాత్మ పరిచయమును ఇవ్వడము కూడా జ్ఞానమే. తర్వాత రచన ఆది మధ్యాంతర జ్ఞానాన్ని అనగా వివరణను ఇస్తారు. దీనిని కూడా జ్ఞానమని అంటారు. ఎవరికైనా అర్థము చేయించుటను జ్ఞానము ఇవ్వడమని అంటారు. ఈశ్వరుని గురించి తెలిపించడము కూడా జ్ఞానము అవుతుంది. ఈశ్వరుడే స్వయంగా తన పరిచయమును ఇస్తున్నారు. ఆంగ్ల భాషలో ఫాదర్ సో సన్, కొడుకును ప్రత్యక్షము చేసే తండ్రి అని అంటారు. తండ్రి వచ్చి తన పరిచయాన్ని, సృష్టి ఆది మధ్యాంతర పరిచయాన్ని ఇస్తారు. ఋషులు మునులు మొదలైన వారు కూడా మాకు రచయిత రచనల గురించి తెలియదని నేతి నేతి అని చెప్పేవారు. ఇప్పుడు బాబా అర్థము చేయించిన తర్వాత ఈ జ్ఞానాన్ని ఇతరులెవ్వరూ ఇవ్వలేరని అనిపిస్తుంది. ఈ జ్ఞానము ద్వారానే మనుష్యులు శ్రేష్టాతి శ్రేష్టమైన పదవిని పొందుతారు. దేవీ దేవతల పదవి అత్యంత శ్రేష్టమైన పదవి. అఖండమైన చలించని పవిత్రత, సుఖశాంతి, సరిసంపదలు మన ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారమని పిల్లలకు తెలుసు. దానిని మళ్ళీ తీసుకుంటున్నాము. సుఖధాము ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారము. ఈ దుఃఖధామము ఆసురి
జన్మసిద్ధ అధికారం. రావణుని కారణంగానే మనం పతితులుగా అవుతాము. రావణుని ద్వారా పతితులయ్యే వారసత్వం లభిస్తుంది. మళ్ళీ పతితుల నుండి పావనంగా ఒక పరమాత్మ అయిన రాముడే తయారు చేస్తారు. రావణుడు భారతదేశానికి అర్ధకల్పపు పాత శత్రువని ఎవరికీ తెలియదు. రామరాజ్యము కావాలని అంటారు, అనగా ఇది రావణ రాజ్యమని అర్థము కదా. కానీ తమను తాము పతితులమని లేక రావణులమని భావించరు. ఇప్పుడు ఈ ఆసురి సంప్రదాయం పరివర్తనయ్యి దైవీ సంప్రదాయం తయారవుతుంది. ఆసురి దైవీ గుణాలను తొలగించుకొని ఈశ్వరీయ గుణాలను ధారణ చేసుకునేందుకే మీరు ఇక్కడికి వస్తున్నారు. ఈశ్వరీయ గుణాలను ధారణ చేయించేవారు ఒక్క తండ్రి మాత్రమే. మన జన్మసిద్ధ అధికారమైన 21 జన్మల స్వరాజ్యమును పొందేందుకు మనం మళ్ళీ అనంతమైన తండ్రి దగ్గరకు వచ్చామని మీకు తెలుసు. సూర్యవంశ చంద్రవంశములో స్వరాజ్యమును ప్రాప్తి చేసుకునేందుకే ఇక్కడ మీరు కూర్చుని ఉన్నారు. ఆ స్వరాజ్యాన్ని మీరు కల్పకల్పము ప్రాప్తి చేసుకుంటూ వచ్చారు. పోగొట్టుకుంటారు, మళ్ళీ పొందుతారు. ఇప్పుడు మనం తండ్రి నుండి వారసత్వమును తీసుకుంటున్నామని బుద్ధిలో ఉండాలి కదా. వారసత్వం తీసుకునే పిల్లలు తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది కదా. మనం వారసత్వాన్ని తీసుకునేందుకు తల్లిదండ్రుల సన్ముఖములో కూర్చొని ఉన్నామని బుద్ధిలోకి రావాలి. వారు బ్రహ్మానోటి ద్వారా మనకు వినిపిస్తారు. ఎవరైతే దత్తత తీసుకోబడతారో వారిని తప్పకుండా బ్రాహ్మణులనే అంటారు. ఇది జ్ఞాన యజ్ఞం. దీనిని యజ్ఞమని అనండి లేక పాఠశాల అనండి, అర్థం ఒకటే. రుద్ర యజ్ఞమును రచించినప్పుడు పాఠశాలను కూడా తయారు చేస్తారు. ఒకవైపు వేదశాస్త్రాలు మొదలైనవి, ఇంకొక వైపు గీత, మరొక వైపు రామాయణము మొదలైనవి పెడతారు. ఎవరికి రామాయణము వినాలనిపిస్తుందో వారు అక్కడికి వెళ్ళి వింటారు. ఎవరికి భగవద్గీత వినాలని ఉంటుందో వారు వారి దగ్గరకు వెళ్ళి వింటారు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. ఇందులో అన్ని స్వాహ అయిపోతాయి. సృష్టి అంత్యం కనుక అన్ని యజ్ఞాల అంతిము కూడా జ్ఞాన యజ్ఞము. ఇదొక్కటే, ఇతర అనేక ప్రకారాల యజ్ఞాలన్నీ స్థూలమైన మెటీరియల్ యజ్ఞాలు. ఇందులో నూగులు మొదలైన సామాగ్రిని వేస్తారు. ఇది అనంతమైన యజ్ఞము. ఇందులో ఇవన్నీ స్వాహ అయిపోతాయి, మళ్ళీ కొత్తగా పుట్టుకొస్తాయి. అక్కడ దుఃఖమునిచ్చే వస్తువులేవి ఉండవు. ఇక్కడ ఎంత దుఃఖముంది? వ్యాధులు మొదలైనవి ఎంతగా వృద్ధి చెందుతున్నాయి. చిన్న చిన్న భిన్న భిన్న రకాలైన దుఃఖాలు రోగాలు వెలువడుతూ ఉంటాయి. డ్రామాలో ఇవన్నీ నిర్ణయించబడి ఉన్నాయి. ఎలాంటి మనుషులో అలాంటి రకరకాల దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. దీనినే దుఃఖధామము, శోకవాటిక అని అంటారు.
రావణ రాజ్యమైనందున మనుషులు దుఃఖిలుగా ఉన్నారు. రామరాజ్యములో రావణుడు ఉండడు. అర్ధకల్పము సుఖదాము, అర్ధకల్పము దుఃఖదాము. రాముడని నిరాకార పరమపిత పరమాత్మనే అంటారు. ఒకటి నిరాకారి ఆత్మల రుద్రమాల, మరియు రెండవది సాకారి విష్ణుమాల. అది రాజ్యమాల. తర్వాత అక్కడ నంబర్ వారుగా రాజ్యము చేస్తారు. ఇది పిల్లలైన మీరు బాగా అర్థము చేసుకొని ఇతరులకు అర్థము చేయించాలి. ఎంతెంత సమయము గడుస్తూ పోతుందో అంతంత జ్ఞానము సంక్షిప్తమైపోతుంది. ఇంత షార్ట్గా అర్థము చేయించేందుకే బాబా యుక్తులు రచిస్తున్నారు. సంక్షిప్తముగా అర్థము చేయించేందుకే బాబా యుక్తులు రచిస్తున్నారు. వినాశ సమయములో మనుషులకు వైరాగ్యం వస్తుంది. అప్పుడు ఇది అదే మహాభారత యుద్ధమని అర్థం చేసుకుంటారు. తప్పకుండా భగవంతుడు నిరాకారుడు అయి ఉంటారు. కృష్ణుడు కావడానికి సాధ్యము లేదు. నిరాకారుడినే సర్వుల పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత అని అంటారు. ఈ టైటిల్ను ఇంకెవ్వరికి ఇవ్వడానికి సాధ్యము లేదు. పవిత్ర దేవతలు అపవిత్ర ప్రపంచములో ఎప్పుడూ కాళ్ళును మోపలేరని కూడా తండ్రి అర్థము చేయించారు. మీరు లక్ష్మిని ధనమివ్వమని వేడుకుంటారు, కానీ లక్ష్మి ఎక్కడి నుండి తెస్తుంది? ఇక్కడ కూడా మమ్మ బాబ నుండి ధనము తీసుకుంటుంది. అక్కడ కూడా తండ్రి జతలో ఉంటాడు. ఇక్కడ సరస్వతి జతలో బ్రహ్మ ఉన్నాడు. అక్కడ కూడా ఇరువురు తప్పకుండా కావాలి. యాద్గారు ఉండాలి. ఎక్కడి నుండో ధనము తప్పకుండా లభిస్తుంది. అందుకే మహాలక్ష్మికి పూజలు జరుగుతాయి. వారికి నాలుగు భుజాలను చూపిస్తారు, కానీ అన్ని కాళ్ళను చూపించరు. రావణునికి 10 ముఖాలు చూపిస్తారు, కానీ అన్ని కాళ్ళను ఇవ్వరు. అనగా అలాంటి మనుషులుండరని సిద్ధమవుతుంది. ఇది అర్థము చేయించేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఎవరి భర్త అయినా మరణిస్తే వారి ఆత్మను ఆహ్వానిస్తారు, కానీ వచ్చేదెలా? బ్రాహ్మణుని తనువులో వస్తుంది, పిలిపించబడుతుంది. ఈ పద్ధతి ఆచారము డ్రామాలో నిర్ణయించబడి ఉంది. తర్వాత అక్కడ ఎవరుంటారో అనగా పురోహితుని తనువులో ఆత్మలు ప్రవేశిస్తాయి. అతను ఆహ్వానించి వారికి తినిపిస్తారు. ఇక్కడ తండ్రి స్వయంగా వచ్చి పిల్లలైనా మీకు తెలిపిస్తారు. కావున ఇప్పుడు సర్వీస్ చేయడమే పిల్లల కర్తవ్యం. శరీరాన్ని వదిలి మళ్ళీ ఎక్కడైనా జన్మ తీసుకున్నా మళ్ళీ ఇదే శ్రమ చేస్తారు. పతితులను పావనంగా చేయడమే మీ వ్యాపారం. పోను ఇంకా సర్వీస్ ఎలా పెరుగుతుందో మీరే చూస్తారు. కల్పకృతము కూడా ఇలాగే జరిగింది. ఇది అదే రీలు. ఏం జరిగినా కల్పకృతము వలె జరుగుతుందని పిల్లలైనా మీకు తెలుసు. బాబా కూడా కల్పకృతము వలె జ్ఞాన యోగాలను నేర్పించే కర్తవ్యాన్ని చేస్తారు. ఇందులో కొద్దిగా కూడా వ్యత్యాసము రాదు. ఇది డ్రామా కదా. మనం ఆత్మలము, ఇంటి నుండి వస్తాము. మనిషి తనువును ధరించి
పాత్రను అభినయిస్తాం. 84 జన్మలను మరియు డ్రామా చక్రమును పూర్తిగా అర్థం చేయించాలి. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు, ఇంతకు ముందు మనకు కూడా తెలియదు, కల్పకృతము కూడా మీరే తెలుసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ తెలుసుకుంటున్నారు. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతల రహస్యాన్ని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మీ బుద్ధిలో ఇది ఉండాలి. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు తండ్రి, వారే వారసత్వమునిస్తారు. తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది, తిరిగి అతడే విష్ణుపురానికి యజమానిగా అయ్యి పాలన చేస్తాడు. విష్ణుపురము అని అనండి, లేక లక్ష్మీనారాయణుల పురము అని అనండి. విషయం ఒకటే, మనం సూర్యవంశ చంద్రవంశముల వారసత్వాన్ని తండ్రి నుండి 21 జన్మలకు పొందుకుంటున్నామని మీకు తెలుసు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు నా వారిగా ఉండేవారు, నేను మిమ్ములను పాత్రాభినయము చేసేందుకు పంపించాను. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది, ఎవరు చెప్పవలసిన పని లేదు. ఎవరు బాగా పురుషార్థము చేస్తారో వారు నంబర్1గా సుఖధామంలో వస్తారని మీకు తెలుసు. మీరు సుఖధామాన్ని స్మృతి చేస్తారు, ఇది దుఃఖధామమని ఇతరులెవ్వరికీ తెలియదు, ఇది దుఃఖధామమని పిల్లలైనా మీ బుద్ధిలోకి వస్తుంది. మీరు సుఖధామాన్ని స్థాపించే తండ్రి నుండి వారసత్వాన్ని పొందుకుంటున్నారు. మనం జీవించి ఉండి వారికి చెందిన వారిగా అయ్యాము. ఎవరైనా రాజు వద్దకు దత్తతుకు వెళితే ఇంకా మేము రాజుకు చెందిన వారమని భావిస్తారు కదా. కానీ అక్కడ మొదటిది లౌకిక సంబంధమే, తర్వాత రెండవది లౌకిక సంబంధమే కానీ ఇక్కడ అలౌకికము, తర్వాత పారలౌకికమైపోతుంది. ఇప్పుడు మనం రాముని వారిగా అయ్యామని మీకు తెలుసు. ఇంకా మిగిలిన వారందరూ రావణ కులానికి చెందినవారు. ఒకవైపు వారు, మరొక వైపు మనం. నేను 84 జన్మలను పూర్తి చేశానని ఆత్మ తప్పకుండా అర్థం చేసుకుంటుంది. ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాను. జ్ఞానసాగర్లు, పతిత పావనులు, సద్గతి దాత అయిన తండ్రి ద్వారా పురుషార్థము చేస్తున్నారు. వారు ఈ బ్రహ్మ ద్వారా చదివిస్తారు. చదివేది ఆత్మనే. ఆత్మలోనే బ్యారిస్టరీ మొదలైన సంస్కారాలు ఉంటాయి కదా. ఆత్మ కర్మేంద్రియాల ద్వారా మాట్లాడుతుంది. మీరు ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. తండ్రి సలహానిస్తున్నారు, అమృతవేళ సమయం చాలా ప్రసిద్ధమైనది. ఆ సమయంలో స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఆత్మకు పట్టుకొని ఉన్న తృప్పు వదిలిపోయి ఆత్మ స్వచ్ఛమైపోతుంది. ఆత్మలోనే మలినాలు పడతాయి. స్వచ్ఛమైన బంగారము నుండి మాత్రమే స్వచ్ఛమైన ఆభరణం తయారవుతుంది. ఆత్మలో మలినము చేరుకొని ఉంది కనుక శరీరము కూడా అలాంటిదే దొరుకుతుంది. అందుకే మిమ్ములను యోగా అగ్ని యోగ వలయములో కూర్చోబెడతారు. ఇందులో పనంతా బుద్ధితోనే బాబా స్మృతిలో కూర్చొని ఉన్నారు. ఇంకా ఏ ఇతర కష్టము లేదు. పిల్లలు
ఏ విధంగా తండ్రిని స్మృతి చేస్తారో ఆ విధంగా మీరు బేహద్ తండ్రి అక్కడ ఆ ఆత్మ శరీరాన్ని స్మృతి చేస్తుంది. ఇప్పుడు ఆత్మలైన మీరు మీ తండ్రిని స్మృతి చేస్తారు. బాబా చెప్తున్నారు, నేను అనంతమైన తండ్రిని, కనుక మీకు అనంతమైన సుఖమునే ఇస్తాను, కల్పకృతము కూడా ఇచ్చాను. తప్పకుండా భారతదేశము పూర్తి విశ్వానికి అధికారిగా ఉండేది. అప్పుడు శత్రువులు మొదలైన వారు ఎవ్వరూ లేరు. ఇప్పుడు మీరు సుఖధామానికి యజమానులుగా అవుతున్నారు. ఎంత బుద్ధిహీనులుగా ఉండేవారు! స్వర్గానికి అర్హులుగా ఉన్నవారు ఇప్పుడు నరకానికి అర్హులుగా అయిపోయారు. మళ్ళీ స్వర్గానికి యోగ్యులుగా చేసేందుకు తండ్రి వచ్చి ఉన్నారు. నిరాకార శివ జయంతి జరుగుతుంది, తర్వాత గీతా జయంతి జరుగుతుంది. ఇది తప్పకుండా అంగీకరిస్తారు. శివబాబా అవతరించినప్పుడు భగవాను వాచ అవుతుంది, అప్పుడు మళ్ళీ గీతా జయంతి జరుగుతుంది. మళ్ళీ వచ్చి పరిచయం ఇస్తారు కదా, వచ్చి ఏమినిపిస్తారో అదే మళ్ళీ గీతగా తయారైంది. రావణుడని ఎవరిని అంటారో కూడా పిల్లలైనా మీకు తెలుసు. ఇప్పుడు ఈ రావణ రాజ్యము వినాశనమవ్వనున్నది, మృత్యువు ఎదురుగా నిలిచి ఉంది. కల్పకృతము కూడా ఈ ప్రపంచం పరివర్తనయింది, ఎంత బాగా అర్థము చేయించబడుతుంది. శ్రమ చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటున్నా కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండి జతలో ఈ కోర్సును తీసుకోండి. టీచర్ను అడగండి, కోర్సు చాలా సహజం. ఇంట్లో ఉంటూ నన్ను స్మృతి చేస్తూ ఆది మధ్యాంతలను తెలుసుకోండి. 7 రోజుల్లోనే అర్థము చేసుకునేవారు కూడా వెలువడతారు. ప్రతి మనిషి యొక్క నాడి చూడబడుతుంది. వీరి లగన్ తపన చాలా బాగుందని తెలుసుకుంటారు. మేము బాబా జ్ఞానమును సన్ముఖములో వినాలని తపిస్తారు. వారి ముఖము వాతావరణము ద్వారా అర్థము చేసుకోగలరు. నాడిని పూర్తిగా అర్థము చేసుకొని కారణంగా మంచి మంచి పిల్లలు కూడా వెళ్ళిపోతారు. 7 రోజులు వచ్చేందుకు మాకు సమయం లేదు, ఏం చేయాలి అని అంటారు. దర్శనము చేయించండి అని కొందరంటారు. మొదట ఎవరి వద్దకు వచ్చారో అర్థము చేసుకోండి అని వారికి చెప్పండి. పరమపిత పరమాత్మతో మీకేం సంబంధం ఉంది అని వారిని అడగండి. మీరు కూడా బ్రహ్మ కుమార కుమారులనే పిలవబడతారు కదా. శివబాబాకు పోత్రులు అనగా బ్రహ్మకు పిల్లలుగా అయిపోయారు. బాబా స్వర్గరచయిత కావున తప్పకుండా వారసత్వాన్ని ఇస్తారు, రాజయోగమును నేర్పించి ఉంటారు. ఇదంతా అర్థము చేయించిన తర్వాత అభిప్రాయమును వ్రాయించాలి. ఒక రోజులో కూడా కొందరు బాగా అర్థము చేసుకోవచ్చు. చాలా బాగా గ్యాలప్ హై జంప్ చేసే తీక్షణమైన వారు కూడా వెలువడతారు. అచ్చా,
మీటే మీటే సికిలదే బచో ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్ కీ రూహానీ బచ్చోం కో నమస్తే అమ్ రూహానీ బచ్చోం కీ రూహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్య సారు మొదటి పాయింట్ అమృత వేళ లేచి బాబాను ప్రీతిగా స్మృతి చేసి ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. స్మృతి శక్తి ద్వారా వికారల తృప్పును వదిలించుకోవాలి. తర్వాతి పాయింట్ గృహస్థ వ్యవహారముల ఉంటూ కమల పుష్ప సమానంగా అయ్యే కోర్సును తీసుకోవాలి. ప్రతి ఒక్కరి నాడి లగన్ తపనను చూసి జ్ఞానమునివ్వాలి. వరదానము శిక్షకునిగా అవడముతో పాటు దయాభావన ద్వారా క్షమించే మాస్టర్ మర్సిఫుల్ భవ. వివరణ అందరి నుండి ఆశీర్వాదాలు తీసుకోవాలంటే శిక్షకునిగా అవడముతో పాటు మాస్టర్ మర్సిఫుల్ దయాసాగర్లుగా అవ్వండి. దయాహృదయులుగా అయి క్షమించండి. ఈ క్షమించడమే వారికి శిక్షణ అవుతుంది. కేవలం శిక్షకులుగా అవ్వకండి, క్షమించండి. ఈ సంస్కారాలతోనే అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వగలరు. ఇప్పటి నుండి ఆశీర్వాదాలు ఇచ్చే సంస్కారాన్ని పక్క చేసుకుంటే మీ జడ చిత్రాల నుండి కూడా ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. అందుకు ప్రతి అడుగు శ్రీమతానుసారము నడుస్తూ ఆశీర్వాదాల ఖజానను పూర్తిగా నింపుకోండి. స్లోగన్ ఎవరి జోలే పరమాత్మ ఆశీర్వాదాలతో నిండుగా ఉందో వారి వద్దకు మాయ రాలేదు. అచ్చా ఓం శాంతి. ఓం శాంతి.